హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో శక్కర్పార ఎలా చేయాలో చెప్పబోతున్నాను. వీటిని శంకర్పాలి అని కూడా అంటారు. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో బాగుంటాయి. ముందు స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక ½ కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. ఇందులో ఒక ½ కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 యాలకులు దంచుకొని వేసుకోవాలి, లేదా ఒక ½ టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. బెల్లం కరిగితే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను వేసుకోవాలి. వీటన్నిటిని ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నెయ్యిని ఒక ½ కప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండిని 4 పోర్షన్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను చపాతీలా రోల్ చేసుకోవాలి. చపాతీలా మరీ పలచగా రోల్ చేసుకోకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో అయినా లేదంటే డైమండ్ షేప్లో అయినా మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముద్దతో కూడా చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి థిక్నెస్ అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కలర్ త్వరగా వస్తుంది, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, తిప్పుతూ. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు మళ్ళీ మిగతా పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసివేయాలి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లలో పెట్టుకుంటే 30 రోజుల వరకు వాడుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.